పాకిస్తాన్ ఎంతలా వాళ్ళ బడ్జెట్స్ లో అబద్ధాలు చెప్పారంటే పెద్ద పెద్ద అబద్ధాలు అండి. ఇంకా అందులోకి వెళ్ళామంటే చాలా డెప్త్ గా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇన్ని అబద్ధాలు ఆడడంతో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళని మేము నమ్మలేము, పాకిస్తాన్ బడ్జెట్ విషయంలో మేము చాలా కన్సర్న్ గా ఉన్నాము, వాళ్ళు ఒక కరెక్ట్ అయిన పద్ధతిలో లేరు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. సో ఓవరాల్ గా మీరు చూసారంటే శ్రీలంకలో ఏమైతే జరిగిందో పాకిస్తాన్ లో కూడా అలాంటి ఒక సినారియోనే మనం చూడబోతున్నాం. నేను ఒక్కటే చెప్పగలండి, ఎప్పుడైతే అమెరికా వాడు పాకిస్తాన్ లో అడుగు పెట్టాడో మీకు సర్వనాశనం. 2010 నుంచి చైనా వాడు కూడా కలిశాడు, దాంతో డబల్ లెవెల్ ఆఫ్ సర్వనాశనం పాకిస్తాన్ కు. సో ఇది మనం తెలుసుకోవాలి. అమెరికా చైనా వీళ్ళు ఏ దేశంలోకి వెళ్ళి వ్యాపారం చేస్తాము, నిన్ని చూసుకుంటాము, ఇదిగో అప్పును అన్నారో ఆ దేశం తరువాత ఎప్పుడు కూడా బతికి బట్ట కట్టదు. ఇవాళ పాకిస్తాన్ అలాంటి ఒక పొజిషన్ లో ఉంది. మరి దీని తరువాత ఏం జరుగుతుందంటే చెప్పాను కదా మూడు ముక్కలాట, ఎన్నో వీడియోస్ పెట్టాను. పాకిస్తాన్ పరిస్థితి ఇదే కాబోతుంది. భవిష్యత్తులో అక్కడ ఉండే ప్రజలు అష్ట కష్టాలు పడతారండలో ఏ డౌటు లేదు. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? వాడి దగ్గర ఏ బలము లేదు, వాడు ఇండియాని ఎదిరించే సత్తా లేదు, అయినా కూడా వాడు నేను G20 సబ్మిట్ ను ఆపుతాను అంటున్నాడు, వాడు నిజంగానే ఆపగలడా? మీరు